ఇంకా మూత పెట్టుకుంటే ఇంకా ఖర్చు ఉంటుంది, ఏ ప్రాబ్లమ్ ఇంకా మూత ఉంటే సార్ బ్లీచింగ్ పౌడర్ వేస్తారు వారానికి ఒకసారి ఫ్రైడే రెడీ జరగాలి మంచి అసలు అవి పక్క గదిలో యూజ్ చేసినాం మూతలు అన్నీ అలా తయారైతున్నాయి ప్రతి ఫ్రైడే రోజు బ్లీచింగ్ పౌడర్ వారానికి ఒకసారి వేస్తే ఇట్లా మూత పెట్టించాలి ఎప్పుడు మూత వేస్తాం మూత ఉంచితే ఈ సీజన్లో సీజనల్ డిజీజెస్ సంబంధించి కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం ఇవి చేస్తూ ఉన్నారు డివిజన్ వ్యాప్తంగా. మన ఆర్మూర్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో యూపీఎస్సీ సిబ్బంది మరి మున్సిపాలిటీ సిబ్బంది ఇద్దరు కలిసి సర్వే చేస్తూ ఎక్కడన్నా నీటి నిల్వలు కానీ లార్వల్ బ్రీడింగ్ సైట్లు ఉంటే కానీ ఇమ్మీడియట్గా వాటిని తొలగిస్తూ వాళ్లకు ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ జ్వరం ఉన్న వాళ్లను హాస్పిటల్కి పంపేయడం జరుగుతుంది. ఈరోజు రాజారాం నగర్లో ఇంతవరకు మా సిబ్బంది సర్వే చేశారు. ఇక్కడ కొన్ని లార్వల్ బ్రీడింగ్ సైట్లను గుర్తించడం జరిగింది. వాటిని తొలగించడం మా సిబ్బంది ఇంటి వాళ్ళకు చెప్పి ఇంతమందిలో ఒక జ్వరం కేసు దొరికింది డౌట్ఫుల్, దాన్ని మన ఏరియా ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఇలాగే స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్ళన్నీ ప్రతి వారం సిబ్బంది విజిట్ చేస్తూ పిల్లలకు అక్కడ ఉన్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఈ ఆరోగ్య సూచనలు ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని సీజన్కు సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళకి ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.